హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం బార్బీ బొమ్మను ట్రెడిషనల్ లుక్లో చూద్దామండి. దానికి ఒక బార్బీ బొమ్మ తీసుకున్నాము. ఇది లెహంగా అండి. దీన్ని మనం బయట రెడీమేడ్గా దొరుకుతాయి చిన్న చిన్నవి, లేదా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఫెవికాల్, మార్కర్ పెన్, రెడ్ మార్కర్, ఐలైనర్, కుందన్స్, లేస్, ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అండి. మన ఇష్టం, వాటికి కావాల్సినవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న పీస్ ఆఫ్ క్లాత్ తీసుకొని, ఇప్పుడు ఆ క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసి కట్ చేద్దామండి. మనము కట్ చేసి దాన్ని బొమ్మకి వేసి స్టిచ్ చేద్దాం. మనము అట్లా లెంత్ చూసుకోవాలి, ఒకసారి చూసి అది వేసేసి మనం నీడిల్ కానీ హాట్ గ్లూతో స్టిచ్ చేసినా సరే, లేదా నీడిల్తో స్టిచ్ చేసినా సరే, నేనైతే నీడిల్తో ఇలా స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసి దానికి ఫిట్టింగ్ కరెక్ట్గా చూసేసి బొమ్మకి వేసేసాను. చాలా సింపుల్ అయిన ఈజీ బొమ్మని చాలా చక్కగా అలంకరించుకోవచ్చండి. మనం ఇంట్లోనే ఒక్క 1/2 అవర్ స్పెండ్ చేస్తే చాలు, చాలా చక్కగా ఉంటుంది. చూసారా, బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇప్పుడు. సో లంగా తీసుకొని మనం దానికి లంగా కట్టేసేద్దాం చక్కగా. నేను మా అత్తగారు ఇద్దరం కలిసి రెడీ చేసామండి. సో చూడండి ఎంత చక్కగా ఉందో. మనం ఇప్పుడు దీనికి లెహంగా వేసేద్దాం, ఓని వేసేద్దామండి. లెహంగాకు ఓని వేస్తే ఎంత అందం వచ్చిందో కదా బొమ్మకి. పర్మనెంట్ మార్కర్ తీసుకున్నాం కదండి, దాన్నంతా హెయిర్ బ్లాక్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు ఐలైనర్ తీసుకొని మనం ఐబ్రోస్ డార్క్ చేద్దామండి. డార్క్ చేస్తే బొమ్మ చాలా చక్కగా కనపడుతుంది అన్నమాట మనకి. హాట్ గ్లూ గన్ తీసుకొని డెకరేట్ చేయాలండి. యాక్చువల్గా నేను నెక్ చేతులకి వడ్డానంలాగా పెట్టాను, సో ఆ షార్ట్ మిస్ అయిపోయింది తీయడానికి. సో అలా లేస్ అది మనము హాట్ గ్లూ గన్తో స్టిక్ చేశానండి. ఇప్పుడు జడకి నా దగ్గర పూసలు ఉన్నాయండి. సో వాటితో నేను ఇలా ముత్యాలు, కొంచెం ఏమంటారు, గోల్డ్ కలర్ పూసలు, ముత్యాలు వాటితో డెకరేట్ చేశానన్నమాట. సో చూసారు కదండి, ముత్యాలు గోల్డ్ పూసలతో డెకరేట్ చేస్తే ఎంత చక్కగా అనిపిస్తుందో జడ.